ప్రభు పేరట మీ అందరికి షలోమ్. 125వ కీర్తన మొదటి వచనము. యెహోవా యందు నమ్మిక గలవారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు. అస్సలు వాళ్ళు బెదరనే బెదరు. కారణం ఏమిటి? ఎందుకు వారు భయపడరు? ఎందుకు వారు కలత చెందరు? ఎందుకు వారు కలవరపడరు? 28వ కీర్తన 7వ వచనము. యెహోవా నా ఆశ్రయము, ఆయన నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. ఎందుకు దేవుణ్ణి నమ్మినటువంటి వారు భయపడరంటే, ఎందుకు దేవుణ్ణి విశ్వసించిన వారు కలవరపడరంటే, ఎందుకు దేవుణ్ణి విశ్వసించిన వారు కదల్చబడరంటే బైబిల్ సెలవిస్తుంది. ఎందుకో తెలుసా? ఎప్పటికప్పుడు ఆయన నాకు ఏ సహాయం కావాలో ఆ సహాయాన్ని ఇస్తాడు. భయపడేవాడికి దేవుని సహాయం ఏంటో చెప్పండి. ధైర్యం. నువ్వు భయపడుతున్నావా? అయితే దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తాడు. ఇంకేం కావాలి? నిరుత్సాహంలో ఉన్నావా? దేవుడు ఏం చేస్తాడు? ప్రోత్సాహాన్ని ఇస్తాడు. ఇంకేం కావాలి? అనారోగ్యంతో ఉన్నావా? దేవుడు ఏం చేస్తాడు? ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఇంకేం కావాలి? అపజయం పాలయ్యావా? దేవుడు ఏం చేస్తాడు? జయాన్ని ఇస్తాడు. ఇంకేం కావాలి? ఒంటరిగా ఉన్నావా? దేవుడేమంటాడు? నేను నీకు తోడుగా ఉన్నాను, ధైర్యంగా ఉన్నా అంటాడు. ఇంకేం కావాలి? ఆర్థికంగా చితికిపోయి ఉన్నావా? దేవుడేమంటాడు? నేను ఆ సమృద్ధిని ఇస్తాను, ధైర్యంగా ఉండమంటాడు. ఇంకేం కావాలి? బంధించబడ్డావా? అయితే దేవుడు నీకు విడుదలనిస్తాడు. ఇంకేం కావాలి? అవమానంతో నిందతో తలదించుకున్నావా? అయితే దేవుడేమంటాడు? నీ తల ఎత్తువాడను నేనే అని జవాబిస్తాడు. ఇంకేం కావాలి? సహాయం చేసేవాళ్ళు, చేయూతనిచ్చేవాళ్ళు, ఆదరించేవాళ్ళు, ఆదుకునేవాళ్ళు, అండగా నిలిచేవాళ్ళు నీకు లేరా? అయితే నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? జవాబు ఇస్తాడు. ఇంకేం కావాలి? పరిశుద్ధుడవైన తండ్రి, నిత్యము మా జీవితంలో ఏదో ఒక పోరాటము, మా చుట్టూ ఏదో ఒక అననుకూల వాతావరణము, భయమును భీతిని కోల్పేటటువంటి సంఘటనలు, వీటన్నిటి మధ్య మేము ప్రశాంతంగా సమాధానంగా జీవించాలి అంటే నిన్ను బహుగా ప్రేమించాలి, నీ ఒళ్ళో మేము విశ్రమించాలి. అది మాకు ఆదరణ ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, అంతేకాదు చక్కని విశ్రాంతినిస్తుంది. అలాగే ప్రభువా, ఎన్నో పోరాటాల మధ్య, ఎన్నో పరీక్షల మధ్య, ఎన్నో సైతాను పన్నాగాల మధ్య ఈరోజు మా మందిరం ఇంత ప్రశాంతంగా ఉంది అంటే, ఈ దీన సేవకుడు ఇంత ప్రశాంతంగా సేవ చేయగలుగుతున్నాడు అంటే, అది కేవలము నిన్ను విశ్వసించటం వల్ల మాత్రమే సాధ్యము నాయన. మా ప్రియులు చేస్తున్న ప్రార్థన వల్ల, వారు వేస్తున్న కంచె వల్ల సాధ్యము. ప్రతి ఒక్కరూ నిన్ను ఆధారం చేసుకుని, నీ మీద ఆనుకొని, సమాధానంతో ప్రశాంతంగా జీవించే జీవితము అనుగ్రహించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.